ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతే మీకు తెలిసిపోయి ఉంటుంది నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అని. తెలియకపోతే వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇల్లు అయితే సర్దటానికి డే వన్ అయిపోయింది కదా, నెక్స్ట్ డే టూ. ఈరోజు నేను కొంచెం లేట్గా వచ్చాను. నాకంటే ముందే పిల్లలు వచ్చి వాళ్ళే మడత పెట్టుకుని ఆర్గనైజ్ చేసుకున్నారు. ఈ షెల్ఫ్, ఈ షెల్ఫ్, ఇది పైన ఇద్దరు సూట్ కేసులు పెట్టేసుకున్నారు. మొత్తం వాళ్ళ టాయ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నారు. నాకు ఈరోజు ట్యూస్డే కదా, ట్యూస్డే వీడియో ఉండటం వల్ల లేట్గా వచ్చాను అనమాట. అస్సలు కుదరలేదు, ఇంకా నేను అప్లోడ్ కూడా చేయలేదు వీడియో. కానీ ఒక 1 అవర్ వచ్చి ఒక 2 బాక్సెస్ అయినా సర్దేసి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. గణేష్ ఆల్రెడీ టైర్డ్ అయిపోయాడు. హలో, సారీ గణేష్, గాట్ ఎ పింక్ క్లాజెట్ వచ్చిందండి గణేష్కి. ఇది మాకు అర్థం అవ్వట్లేదండి, ఎవరు ఎక్కడ పెట్టుకోవాలో బట్టలు తెలియట్లేదు. నాకు గుర్తున్నంత వరకు గణేష్ ఒక్క బుక్ కూడా డిస్కార్డ్ చేయకుండా మొత్తం అన్ని తీసుకుని వచ్చినట్టున్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐప్యాడ్లోనే చదువుకుంటున్నాడు. అయినా సరే ఆ బుక్స్ కలెక్ట్ చేసుకోవటం అన్నా, వాటిల్ని అలా చూస్తూ ఉండటం అంటే చాలా ఇష్టం. నా ర్యాక్స్ ఒక 2 ఆర్ 3 సెక్షన్స్ ఉన్నాయి, మిగతా అంతా గణేష్ రాగానే ఫస్ట్ థింగ్ ఆర్గనైజ్ చేసేసుకున్నాడు. ఏదో కామెడీగా, అరే కామెడీగా అంటే నిజంగా ఊడేస్తావా ఏంటి? ఈ మిర్రర్ని ఇక్కడ పెట్టాను, కానీ మా ఆయన అసలు లైట్లు వేస్తారా, ఎప్పుడు ఆఫ్ చేసే ఉంచుతారు. యూట్యూబర్ లైఫ్లో లైట్స్ ఉండాలి అని నేను ఎంత చెప్పినా సరే వచ్చేస్తారు. మా డాడీ గణేష్, అమ్మో లైట్లు వద్దు, లైట్లు వద్దు, లైట్లు వద్దు, కరెంట్ అయిపోతుంది. నేనేమీ వదిలి వెళ్ళను, బ్లాగింగ్ చేసాడు, బ్లాగింగ్ చేసేటప్పుడు అన్ని వేసి కలిసి పనిచేసుకుంటే పని తక్కువ, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మాకు. ఎవరికైనా అంతే, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒకరి మీద ఒకరిని టీస్ చేసుకోవటం, ఒకరినొకరిని ఇరిటేట్ చేసుకోవటం. నేను ఇష్ట శ్రీనిక పడుకునే బెడ్ తీసుకుని వెళ్ళి మా కొత్త ఇంట్లో పెడుతున్నాము. అండ్ అక్కడ వాళ్ళ బంక్ బెడ్ మమ్మీ డాడీ రూమ్లో పెడుతున్నాం అనమాట, ఎందుకంటే ఇక్కడ బాగా ఇరుకైపోతుంది అండ్ బంక్ బెడ్లా సరిపోవట్లేదు. అండ్ పిల్లలు నో కూడా చెప్పేస్తారు దానికి. ఏం చేస్తున్నాం మధు పైన కూర్చొని వినాయకుడిలాగా? After what, like 2 years, literally the bed mein hai maximum 90% of the time ide bed mein editing chesanu. Aina sare back bar lucky thank god, kani ippudu finally time table aina irikirik gane undi, but we'll manage for now. Nice. ఇనిషియల్గా వీళ్ళ ట్విన్ బెడ్ అమ్మేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా పెట్టగానే ఒకరిద్దరు ఇంట్రెస్ట్ కూడా చూపించారు, కానీ డాడీ ప్రస్తుతం వద్దు, ఇక్కడ ఉంచుదాం మన ఇంట్లో, తర్వాత ఫ్యూచర్లో ఆలోచిద్దాంలే అన్నారు. సో అందుకని ఈ వీళ్ళ 2 ట్విన్ బెడ్స్ అయితే ఈ రూమ్లో వేసేసాను. Day 3 మార్నింగ్, మమ్మీ డాడీ ఇంట్లో ఉన్న క్లోత్స్ క్లాజెట్లో మా బట్టలు ఏమైతే ఉన్నాయో పిల్లలు అన్నీ కూడా సైడ్కి పెట్టేసి ఆల్మోస్ట్ 50% ఇషితాకి శ్రీనికకి చిన్న వెళ్ళిపోయిన బట్టలన్నీ కూడా డొనేట్ చేసాను అనమాట. మేడ ఎక్కడైతే ఉంటుందో దానికి చాలా మంది ఆడపిల్లలు ఉన్నారంట అక్కడ, సో వాళ్ళకైతే ఇచ్చేస్తానంది. అదంతా డొనేట్ చేసేసి ఆ స్టఫ్ అంతా ఇక్కడికి అయితే తీసుకుని వచ్చాము. ఇప్పుడు ఇక్కడైతే ఆర్గనైజింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మార్నింగే వచ్చేసాం అనమాట. నిన్న నాకు నైట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈరోజు నా డే అంతా ఫ్రీ పెట్టుకున్నాను, ఇదంతా కంప్లీట్ చేసేద్దాము అని. ఐ డిడ్ంట్ ఐ టెల్ యూ హీ లవ్స్ జాకెట్స్ అని. కోట్ జాకెట్ ఇష్టం వచ్చిన జాకెట్లు కాదు. గణేష్ ఎప్పుడు బైక్ రైడింగ్ వెళ్దాం దీంతో? ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే అనకాపల్లి కాదమ్మా, ఫ్రేమ్స్ ఇక్కడ పెడితే మడ్డి అయిపోతాయి, ఎక్కడ పెట్టాలో ఎలా హ్యాంగ్ చేయాలో తెలియట్లేదు. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇషిత ఏం చేస్తున్నావు చెప్పు. ఓకే, సో ఇషిత వాళ్ళు టాయ్స్ అన్నీ నాకు చెప్పకుండా ఇక్కడ ఆర్గనైజ్ చేసేసుకున్నారు. నేనేమంటున్నానంటే టాయ్స్ అన్నీ కింద పెట్టుకోండి, ఈ షెల్ఫ్లో బట్టలు పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట. ఇషిత టాయ్స్ కూడా లైన్గా ఆర్గనైజ్ చేయమ్మా. ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచి ఎంత అమేజింగ్గా షీ క్లీన్డ్ అప్ ఎవ్రీథింగ్, లైక్ హర్ టేబుల్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళ టాయ్స్, వాళ్ళ క్లోత్స్, వాళ్ళ షెల్ఫ్లో పెట్టుకోవాలి, ఇలా ఉండాలి అని. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్, ఇన్ని రోజులు ఇంత బాగా అడ్జస్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ ఇషిత, సారీ శ్రీనిక ఫ్రాక్స్ అని చూస్తూ ఉంటే ఇషిత గుర్తొస్తుంది, బికాస్ ఇందులో సగం ఇషిత. ఆ రోజుల్లో డే కేర్ స్కూల్కి యూనిఫామ్ ఉన్నది కదండి యుఎస్లో, సో నేను పిచ్చిదానిలాగా కొనేసేదాన్ని అనమాట. కొన్ని ఇందులో థ్రిఫ్ట్ స్టోర్ నుంచి కూడా కొన్నాను, అవన్నీ ఇలా శ్రీనికకి సేవ్ చేసి వాడుతున్నాం మళ్ళీ. అబ్బా
చక్కగా ఒక షాప్ పెట్టుకుంటే హాయిగా అనిపిస్తుంది కదా. We miss you, Abhi. Because frogs. Over here's my big, big craft kitten. Many other toys. Here's my... కొన్ని అవర్స్ వాళ్ళ షెల్ఫ్ సర్దిన తర్వాత కాఫీ బ్రేక్. మా ఇంటి పక్కన సూపర్ సమోసాలు ఉంటాయి, ఆనియన్ సమోసాలు, అది కూడా అయితే తెచ్చుకున్నాము. పిల్లలిద్దరికి చాలా చాలా ఇష్టం అనమాట, ఇరానీ సమోసాస్ అంటారు వాళ్ళని. సో ఇరానీ సమోసాస్ కాఫీ తాగుతూ మాకు ఏమనిపించింది అంటే, ఇంతలా సర్దుతున్నాము, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, అయినా సరే ఎందుకు ఎందుకు ఇంకా ఇల్లు ఇలాగే ఉందని. ఒక రూమ్లో సర్దుకున్న తర్వాత నెక్స్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది చాలా గజిబిజిగా అనిపిస్తుంది. మేము ఆర్గనైజ్ చేసుకునే విధానంలో, ప్లాన్ చేసుకునే విధానంలో మేబీ అంత ఎఫెక్టివ్గా లేదేమో అని కూడా మాకు అనిపించడం మొదలు పెట్టింది. అండ్ ఇంకోటి, ఒక మన వస్తువుల్ని డిస్కార్డ్ చేయటం అంటే చాలా కష్టం. డీక్లటరింగ్ అనేది కూడా అది ఒక ఆర్ట్, అండ్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ అస్ టు లెట్ గో ఆఫ్ సర్టెన్ ఐటమ్స్. అందువల్లే అన్ని కూడా ఇక్కడ తెచ్చుకున్నాము, మళ్ళీ ఇక్కడ ఇంకొన్ని డొనేట్ చేయటము, లెట్ గో చేయటం కూడా చేస్తూ ఉన్నాము. కానీ ఓవర్ ద ఇయర్స్ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా అన్న సంగతి ఉన్నదానికంటే చిన్న హౌస్కి వచ్చినప్పుడు అర్థమవుతుంది అనమాట. అన్నిటికంటే కష్టమైంది ఏంటో తెలుసా? ఎన్ని ఫోటో బుక్స్ తయారు చేశానో, ఎన్ని ఆల్బమ్స్ ఉన్నాయో నా దగ్గర. ఏదైనా ట్రిప్కి వెళ్తే దానికి సంబంధించి ఒక మెమరీ బుక్ చేసేసేదాన్ని నేను. ఆల్బమ్స్ అన్ని ఎక్కడ పెట్టుకోవాలండి, ప్లేస్ ఏది, ఇలాంటివి ఏమో డిస్కార్డ్ చేయలేను. ఫోటో ఫ్రేమ్స్, కొన్ని ఫ్రేమ్స్ కాదు, ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఫోటో ప్రింట్స్ ఉంటాయి కదా, అది నేను డిస్కార్డ్ చేసేద్దాం అన్నా సరే గణేష్ వద్దులే బుజ్బేబీ ఎంత బాగుందో ఉంచు ఉంచు అంటూ ఉంటాడు. ఉంచటానికి ప్లేస్ ఎక్కడుంది, ఎక్కడ పెట్టాలి, అమ్మో చాలా కష్టం అండి బాబు. మేము కొత్తగా కొన్న సోనీ టీవీ, దీనికి అసలు కన్వర్టర్ అవసరం లేదు. మీరు కనుక అబ్రాడ్ నుంచి ఇండియా వద్దాం అనుకుంటే సూపర్గా సోనీ టీవీ కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వాల్ మౌంట్ కొనటం మర్చిపోయాము. ఇక్కడ ఇచ్చిన టేబుల్ మీద ఏమో ఇది ఫిట్ అవ్వట్లేదు, ఆ టేబుల్కి టీవీ చాలా చిన్నదైపోయింది. సో ఏం చేయాలో అర్థం కాక ముందైతే ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేసాము. వాల్ మౌంట్ తెచ్చుకుని మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి కదా ఇక్కడ వెనకాల హోల్స్ డ్రిల్స్ చేసుకుని పెట్టుకోవడానికి. సో ఈ ఒక పెద్ద అట్ట పెట్టి ఇక్కడైతే ఉంచేసాం అన్నమాట. ఇంటికి ఎంటర్ అవగానే అది కొంచెం పిచ్చిగా అనిపిస్తుంది. అండ్ ఓ మై గాడ్, డే 4, ఆ రోజు థర్స్డే, అత్తయ్య కొత్త ఇంటికి తులసి మొక్క పెట్టుకోవాలని చెప్పేసి తీసుకుని వచ్చారు. సో మమ్మీ అత్తయ్య కూడా ఆ రోజు ఇంటికి వచ్చారు అనమాట. ఈ రోజు నేను చేయాలనుకున్న మెయిన్ థింగ్ ఏంటంటే దేవుడు మందిరం అంతా సర్దుకోవాలి. బెడ్రూమ్స్ కొంచెం కొంచెం సర్దేసుకున్నాము, మిగతా హాల్ అంతా తర్వాత చేసుకోవచ్చు, ముందు పూజ గది సర్దేసుకుందామని చెప్పేసి ఆ పని మీద ఉన్నాను. ఇక్కడైతే నాకు ఒకటి, మొన్న నేను వరలక్ష్మి రథము చాలా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశానండి. మోస్ట్లీ మనకి సెలబ్రిటీ వీడియోసే కొన్ని ఎక్కువ థౌజండ్స్ వ్యూస్ వెళ్ళిపోతాయి కదా, అయ్యే కనిపిస్తాయి. నాకు అది వాళ్ళకది చాలా న్యాచురల్ అనుకుంటా, బికాజ్ వాళ్ళ రంగంలో ఉన్నారేమో. మనకి అంటే నార్మల్ హౌస్ వైఫ్ తీసుకున్నా, వర్కింగ్ ఉమెన్ తీసుకున్నా, నిజంగా మనకి పొద్దున్న లేచి ప్రసాదాలు చేసి మేకప్ వేసేసుకుని అంతంత జ్యువెలరీ వేసేసుకుని అసలు పూజ చేయగలుగుతామా? నేను యుఎస్లో ఉన్నప్పుడు మార్నింగ్ ఏదో రెగ్యులర్ నార్మల్ డ్రెస్ వేసేసుకుని పూజ చేసుకునేవాళ్ళం, హాఫ్ డే లీవ్ తీసుకునేవాళ్ళం, సాయంత్రము లావణ్య ఇంటికి పిలిస్తే కొంచెం రెడీ అయ్యి నేను వెళ్ళేదాన్ని అనమాట. అలాంటిది ఇక్కడ యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో ఎంత అలా చూపిస్తున్నారంటే అది రియల్ అని అనుకుంటారేమో కొంతమంది, అది అందరికీ అవకాశం ఉండదండి. ఆ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా చేయగలుగుతున్నారు. నాకు ఇంత అంత గెట్ టుగెదర్స్ లేవు ఇక్కడ. సో పొద్దున పూజ చేసే టైంలో అసలు రెడీ అవ్వాలా, రెడీ అయ్యే స్కోపే ఉండట్లేదు నాకు. సో శారీస్ తీసుకుందాం, పిక్చర్స్ తీసుకుందాం అంటే కూడా ఎవరికి ఒప్పుకుంది, ఎవరికి టైం ఉంటుంది ఇక్కడ లేదు కాబట్టి నాకు అది కూడా కుదరట్లేదు. ఈరోజు అయితే 5 hours ఆఫ్ వర్క్. అసలు ఎలా ఉన్నానంటే నేను జిమ్ కూడా వెళ్ళలేదు 2 weeks నుంచి. ద మూమెంట్ ఐ స్టాప్ గోయింగ్ టు జిమ్ కదా ఫేస్ ఆటోమేటిక్గా ఇలా ఊబిపోతుంది. అది మై హార్మోన్స్ ఆర్ గుడ్ ఓన్లీ వెన్ ఐ గో టు వర్కౌట్, డూ సమ్ వెయిట్ ట్రైనింగ్, డూ సమ్ స్ట్రెచెస్, లేకపోతే ఇట్స్ గాన్ కేస్ అంతే. అండ్ దెన్ అగైన్ ఐ హ్యావ్ టు ఎంబ్రేస్ దిస్ ఫేస్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ గో హ్యావ్ దిస్ అప్ అండ్ డౌన్. కన్సిస్టెంట్గా వెళ్తాము, ఏదో ఒకటి అవుతుంది లైఫ్లో, బ్రేక్ వస్తుంది, ఇట్ విల్ వర్క్. ఇలా ఈరోజు థర్స్డే, రేపు ఫ్రైడే గౌరీ పూజ చెయ్యాలన్నారు అత్తయ్య, సాటర్డే ఏమో గణేష్ చతుర్థి అన్నమాట. అత్తయ్య ఆ డ్యాన్స్ చూడండి, ఆ ఏజ్కి 70 ఒక వెడ్డింగ్లో అన్నమాట. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్.
నాలుగు రోజులు కంటిన్యూస్గా పనిచేసేసరికి మా ఇద్దరు బ్యాగ్స్ అవుట్ అయిపోయాయి అనమాట. ఇంక ఇలా కాదు, కాసేపు కొంచెం డిస్ట్రెస్ అవ్వాలి, రిఫ్రెష్ అవ్వాలి అని చెప్పేసి అలా డ్రైవ్కి అలా బయటకు వెళ్ళాము. ఎక్కడైనా కొంచెం దాబా స్టైల్లో ఏదైనా ఫుడ్ కనిపిస్తుందా, కొంచెం వెదర్ కూడా చాలా బాగుంది, వర్షాలు పడుతున్నాయి కదా చాలా బాగుంది అని చెప్పేసి అలా బయటికి దాబాకి అయితే వెళ్ళాము ఇద్దరము. This is how day 4 ended. Yummy yummy food to chubistan yoru. And next we will meet on day 5. పంజాబీ దాబాలో చోలే భటూరే డెఫినెట్గా ట్రై చేయాలండి, టూ మచ్ ఉంటుంది. ఏ పంజాబీ దాబాలైనా అది చాలా బాగుంటుంది. కాలేజ్లో ఉన్నప్పుడు, మాస్టర్స్ చదువుతున్నప్పుడు, కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు, పెళ్ళైన కొత్తలో ఎంత బాగా రెడీ అయ్యేదానో. ఈ మధ్య ఒప్పుకుండదు, ఇంట్రెస్ట్ ఉండట్లేదు. బీయింగ్ ఆన్ యూట్యూబ్ ఆల్సో నేను అంత ఎక్కువ రెడీ అవ్వను కంపేర్ టు సో మెనీ అదర్ యూట్యూబర్స్. సమ్టైమ్స్ ఐ ఫీల్ సో మ్యాడ్ ఎట్ మై సెల్ఫ్, బట్ అగైన్ ఐ థింక్ ఇట్స్ ద ఫేస్ అండ్ ఇట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. రోజు డే 5 ఫ్రైడే, గౌరీ పూజ చేసుకోవాలి. మమ్మీ అయితే ఫ్రెష్గా, ఇదిగోండి ఈ శారీ నేను మమ్మీకి కొనిచ్చాను. ఇంకా బ్లౌజ్ కొట్టించుకోలేదు బట్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసింది. మమ్మీ నవ్వచ్చు మమ్మీ కొంచెం. ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్ స్ప్రౌట్స్, వాటర్ మెలన్, అబ్బా ప్లమ్. రాత్రి అస్సలు సరిగ్గా నిద్రపట్టలేదు, కానీ అత్తయ్య పొద్దున్న పొద్దున్నే పూజ అయితే చేసుకోవాలి, గౌరీ పూజ అన్నారనమాట. సో ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి పూజ చేసుకుందాము. ఆ తర్వాత టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ సార్టింగ్, ఎంత వీలైతే అంత ఈరోజు సర్దేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే వినాయక చవితి కొత్త ఫ్లాట్లో చేసుకోవాలి ఉంది. అయిపోయింది గౌరీ పూజ. అత్తయ్య ఒక్కరికి వాయినం ఇవ్వాలి అన్నారు, అమ్మకి నువ్వు ఇవ్వచ్చు అత్తయ్యకి ఇవ్వకూడదు అన్నారు. సో మమ్మీకి శుభ్రంగా మమ్మీకి బొట్టు పెట్టేసి అక్షంతలు అయితే తీసేసుకున్నాను. అయిపోయింది, ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతాను. కమ్యూనిటీలో గణేష్ సెటప్ సూపర్గా జరుగుతుంది. అండ్ ఇదిగోండి ఇది మా గణేష, ఈరోజే డెలివరీ అయింది. 1, 2, 3, 4, 5, 6 ఈ డబ్బాల పాటు ఎవ్రీథింగ్ డొనేషన్. కొనటం ఎందుకు, డొనేట్ చేయటం ఎందుకు అని ఎవరైతే అనుకుంటున్నారో, లెట్ మీ టెల్ యూ దట్ నాకు కొనటంలోనూ హ్యాపీనెస్ ఉంది, డొనేట్ చేయటంలోనూ హ్యాపీనెస్ ఉంది, రీసేల్ చేయటంలో కూడా హ్యాపీనెస్ ఉంది. వీడియో స్టార్టింగ్లో అంత ఆనందంగా ఎందుకున్నానో తెలుసా, వసుంధర ఈనాడు పేపర్లో పునర్వి గురించి వచ్చింది. ఇట్ ఫెల్ సో సర్రియల్ అండి, లైక్ ఐఎమ్ లైక్ బియాండ్ హ్యాపీ. ఊహ తెలిసినప్పటి నుంచి డాడీ ఇంటికి ఈనాడు న్యూస్ పేపర్ తీసుకుని వస్తే నేను చదివిన ఏకైక పేపరు ఆ వసుంధరని బయటకు తీసి అది చదవటం. అండ్ ఈరోజు నా పిక్చరు పునర్వి గురించి ఆ పేపర్లో వచ్చిందంటే ఫీల్స్ వెరీ వెరీ సర్రియల్ అండి. నేను ఇండియా వచ్చినప్పటి నుంచి చాలా న్యూస్ ఛానల్స్ ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు, కానీ నేను దేనికి ఎస్ చెప్పలేదు, ఎందుకంటే నాకు టైం లేదు అండ్ ఐఎమ్ నాట్ ఇన్ ద రైట్ హెడ్ స్పేస్. కానీ ఎప్పుడైతే నాకు వసుంధర దగ్గర నుంచి, ఈనాడు దగ్గర నుంచి కాల్ వచ్చి ఇలా మీ మీద ఆర్టికల్ చేస్తామన్నారో, ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్, బికాస్ వసుంధర అనేది ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అందువల్ల 2 మంత్స్ ఎగో నేనైతే ఇంటర్వ్యూ ఇచ్చాను. ఎప్పుడు వస్తుందో ఎగ్జాక్ట్గా నాకు తెలియలేదు, ఆర్టికల్ వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఫైనల్గా నేను పొద్దున్న లెగ్గానే ఇలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే డిఎమ్స్ ఉన్నాయి, ఇలా మీ ఆర్టికల్ వచ్చిందని. ఐ ఫెల్ట్ లైక్ సో హ్యాపీ. అండ్ తర్వాత ఎడిటర్కి మెసేజ్ చేసి థ్యాంక్ యూ చెప్పాను, చాలా చాలా బాగా రాశారు. అంటే చాలా క్లీన్గా అర్థమయ్యేటట్టు క్లుప్తంగా చాలా బాగా రాశారండి. ఇన్ని రోజులు ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయండి. పునర్విలో ఇంకా మంచి మంచి చేంజెస్ రాబోతున్నాయి, వెరీ ఎక్సైటెడ్. మీరు అసలు పునర్వి ఇన్స్టాగ్రామ్ సెక్షన్ చూసారంటే సరిగ్గా రీల్సే చేయట్లేదు నేను అందులో, బట్ ఒకసారి ఇదిగోండి హౌస్ అంతా సెటప్ అయిన తర్వాత ఐ విల్ బీ బ్యాక్. పునర్వి ఇస్ మై ఫస్ట్ చైల్డ్, సో నా మ్యాక్సిమం ఎనర్జీ దానికే పెట్టాలనుకుంటున్నాను. కమింగ్ టు రిటర్న్ టు ఇండియా, దాని గురించి మీకు తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను. ఈరోజు అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ for this little milestone, and I just wanted to say a quick thanks for everybody who sent me. It means the world. అందుకని నేను వీడియో అప్లోడ్ చేయలేదు నేను. ఓకే, వచ్చేసారు ఆర్గనైజర్స్, వీళ్ళ గురించి మటుకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బై గైస్. ఇల్లంతా ఎంత సర్దగలమో అంతవరకు సర్ది, మిగతా అన్ని ఇలా మూలకి జరిపేసి ఇల్లంతా మాప్ చేసి తడిపట్టు అయితే అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ ఎక్సైటెడ్ టు ఓపెన్ గణేష. నేను ఆన్లైన్ ఆర్డర్ చేసింది, ఫస్ట్ టైం నేను ఆన్లైన్ ఆర్డర్ చేశాను గణేష్ని. ఎప్పుడు బయటకు వెళ్ళే కొనుక్కుంటాం అనమాట మట్టి గణేషుడిని. సో ఓపెన్ చేసి చూద్దాం
రండి. ఈ హౌస్ షిఫ్టింగ్ వల్ల నేను పిల్లలం కూర్చుని క్లే తోటి గణేష చేయలేకపోయాను. ఇదివరకు నేను చేసేదాన్ని. ఒకసారి మంచిగా సెటిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఆ ట్రెడిషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ ఇయర్ అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేశారు ఎకో ఫ్రెండ్లీ గణేష కిట్ గురించి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, నెక్స్ట్ ఇయర్ కావాలంటే తెప్పించుకోండి. బెస్ట్ పార్ట్ ఏంటంటే 21 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పత్రాలు, ఆకులు ఏమైతే ఉన్నాయో అది కూడా మంచిగా బ్రౌన్ ర్యాపర్లో చుట్టి ఇచ్చారు. గణేష కూడా చాలా చాలా బాగుంది అండ్ అన్ని ఆకులు కూడా వచ్చినాయి దీంతో పాటు. ఇది మా వినాయకుడు, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు. ఎంత బాగుందంటే కదా చేత చూడు, చాలా బాగుంది చేత. ఫైనల్గా డే 6 వినాయక చవితి వచ్చేసింది. పొద్దున్నే లేచి ఎంత ఆనందంగా హ్యాపీగా 6 రకాల ప్రసాదాలు చేశాను అనమాట. మమ్మీ కొద్దిగా హెల్ప్ చేసింది, మ్యాక్సిమం అంతా నేనే చేశాను. వినాయక చవితి పూజ మీకు నా పాత వీడియోస్ కనుక చూస్తున్నారంటే ఇదొక్కటే పూజ చిన్నప్పటి నుంచి మా డాడీ ఇంట్లో చేసింది, అంటే మా ఫ్యామిలీ చేసిన పూజ ఇదొక్కటే. సో దిస్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనమాట. ఈ పూజ మటుకు నాకు ఎలా కావాలో నేను అలాగే చేసుకుంటానని ముందే మా ఫ్యామిలీలో అందరికీ, ఎస్పెషలీ మా ఇన్లాస్ అందరికీ చెప్పాను. సో నాకు నచ్చినట్టు అన్ని ప్రసాదాలు, నా చిన్నప్పటి నుంచి నేను ఏమేమి ప్రసాదాలు అయితే చూసానో అవన్నీ, కుడుములు, పులిహార, గారెలు, ఇంకొక దాని పేరు ఏదో అంటారండి మా నానమ్మ చేసేవారు అనమాట, అది దాని రెసిపీ కూడా నాకు మమ్మీ నేర్పించింది ఎలా చేయాలో. సో ఇదిగోండి ఇదనమాట, పేరు మర్చిపోయాను నేను. సో ఇది కూడా చేసి ఎంత హ్యాపీగా అనిపించిందో. ఈ ప్రసాదాలన్నీ చేయడానికి 2-3 గంటలు పట్టిందనమాట. సో అంతా అయిన తర్వాత పిల్లలు లక్కీగా సాటర్డే వచ్చింది కదా, సో వాళ్ళని కూడా రెడీ చేసి నేను కూడా ఇంకా పట్టు చీర కట్టుకుందామని ఎతుకుతా ఉంటే నాకు క్లాజెట్లో మా అమ్మ శారీ కనిపించింది. మా మమ్మీ నా రిసెప్షన్కి కట్టుకున్న శారీ అనమాట. నాకు ఈ కలర్ ఎంత ఇష్టం అంటే మమ్మీకి చాలా పొడిగైపోయింది శారీ, నేను మళ్ళీ మళ్ళీ కట్టుకోలేను. ఇషితాకి మంచి పట్లంగా అలా ఏమైనా కుట్టించని నాకు ఇచ్చింది. సరే నేను ఒకసారి వేసుకుని దానికి పట్లంగా అయితే కుట్టిద్దాం అనుకుంటున్నాను. దీనికి మ్యాచ్ అయ్యేది మంచి గణేషతోటి లేటెస్ట్గా ఉంది కదా డిజైన్, వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అక్షిత ట్రెండ్స్ తనైతే పంపించింది, చాలా బాగుంది డిజైన్. తన దగ్గర ఇలాంటి చాలా యునీక్ డిజైన్స్ అయితే ఉన్నాయి. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళైతే చెక్అవుట్ చేయండి. అండ్ ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యానంటే నేను 10 నిమిషాల్లో రెడీ అయిపోయాను. తొందరగా చీర కట్టుకోవటం, నెక్లెస్ పెట్టుకోవటం, మొహం కూడా ఎక్కువ చేసుకోలేదు, కొప్పు కట్టుకుని హెయిర్కి వెళ్ళిపోయాను అనమాట. 10:30 తర్వాత పూజ చేసుకోవాలన్నారు. నాకు ప్రసాదాలన్నీ అయ్యేసరికి అంత టైం అయింది. ఆ తర్వాత చెక్క ఇక్కడ ప్రసాదాలు చేసి మళ్ళీ మా కొత్త ఇంటికి వెళ్ళి అక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసాం. ఇందాక చెప్పాను కదా ఆకులన్నీ కూడా వచ్చింది కిట్లోని. సో 21 డిఫరెంట్ ఆకులు గణేష్ అన్ని లైన్గా పెట్టుకున్నాడు. నేను చదువుతూ ఉంటే ఒక్కొక్క దానితో గణేష పిల్లలు అయితే పూజ చేస్తూ ఉన్నారు. ఎంత హ్యాపీగా అనిపించిందో, మా ఇంట్లో మళ్ళీ ఫ్యామిలీగా మేము పూజ చేసుకున్న ఫస్ట్ పూజ అనమాట వినాయక చవితి. చాలా చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ప్రసాదాలన్నీ కూర్చొని తిన్నాం. 7 times అది రావట్లేదు పైన. పూజ కూడా అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది, కానీ మాకు ఇల్లు అయితే సర్దటం అవ్వలేదు. ఇంకా నేను చేయలేను అనిపించింది అనమాట. అంటే ఎలా చేస్తే అది మాకు ఎఫిషియెంట్గా ఉంటుంది, ఎలా ఆర్గనైజ్ చేస్తే రేపొద్దున మేము మెయింటైన్ చేయడానికి మేనేజ్ చేయడానికి బాగుంటుందో. 5-bedroom హౌస్ నుంచి 3-bedroom హౌస్ రావటం ఈజీ కాదు, దానికి నాకు ఖచ్చితంగా హెల్ప్ కావాలి అనిపించింది. అందుకనే బయట నుంచి హెల్ప్ అయితే తీసుకున్నాను. ఐఆమ్ సో గ్లాడ్ హెల్ప్ తీసుకున్నాను. వాళ్ళు వచ్చి మొత్తం నా ఇల్లంతా చూసి హౌస్ని ఏ విధంగా ఆర్గనైజ్ ఇంకా చేస్తున్నారు, ఇంకా అవ్వలేదు, ఈ వీక్ అంతా అది నడుస్తుంది, అందుకనే బిజీగా ఉన్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఐ కాంట్ వెయిట్ టు షో యూ అండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ ఆఫ్ అవర్ హోమ్. ప్లీజ్ డు నాట్ మిస్ ఫ్రైడేస్ వీడియో. ఇప్పటికైతే ఏంటి ఇట్లు మీ సహజ మాదిరి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ గైస్. బాయ్.